कार्यक्रम की ఏదోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి నవంబర్ 6వ తేదీ లోపుగా ఏదోతే ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉందో ఆ ఎన్రోల్మెంట్ పూర్తి స్థాయిలో మన పాలకుల నియోజకవర్గంలో నిర్వహించాలనేటువంటి మరి ఆలోచనలో మనందరం భాగస్వామ్యం చేయాలనేటువంటి విధానంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం వాటర్ లిస్ట్ అంతా కూడా మళ్ళీ రద్దయిపోయి మళ్ళీ కొత్తగా ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు కావాలి. ఆ విషయాన్ని దయవించి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 20 రోజుల్లోనే మన ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి. ఎన్నికల్లో గెలుపు అనేది ఎన్రోల్మెంట్ ఎవరైతే బాగా చేయగలుగుతామో మన తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన ఓట్స్ని ఎవరైతే మనం చేర్చగలుగుతామో తద్వారా మన విజయం అనేది సత్యం. మన ఎన్రోల్మెంట్ చేయకుండా రేపు నవంబర్ 6 తర్వాత మీరు మనం ఎంత పెద్ద ఉద్రుతమైనటువంటి ప్రచారం చేసినా మీరు మేము ఎంత కష్టపడి పనిచేసినా అక్కడ ఓట్లు మనవి లేనప్పుడు మనకి కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మా అందరం కూడా రైతు బిడ్డలం. మరి మనందరం కూడా చెప్తుంటారు చేలో ఉంటేనే చేతిలోకి వస్తున్నాయి అంటే ఆ రకంగా ఓట్లు ఉంటేనే మన అభ్యర్థి గెలుపు ఉంటుంది. అంటే ఈజీగా అయ్యేటువంటి పనిని క్లిష్టతరం చేసుకోవచ్చు ఎవరు కూడా దయవించి. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మన విలేజ్లో ఒక 50 ఓట్లు ఉంటాయి 30 ఓట్లు ఉంటాయి ఒక 100 మంది ఉంటారు గ్రాడ్యుయేట్. అంచేత మన ఊర్లో 50 మంది 30 మంది 100 మందిలో ఎవరైతే మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నారో మరి ఆ ఓట్లని ఐడెంటిఫై చేసి మన ఎన్రోల్మెంట్ చేయించగలిగితే మన రేపు విజయం అనేది ఒక నల్లేరు మీద నడకలాగా మనకు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దయవుంచి ఆ విషయాన్ని అంతటినీ కూడా మీరు అర్థం చేసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ విషయం మీద కూడా సీరియస్గానే దృష్టి పెట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి లేటెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3 జరిగితే 3 కూడా మన తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాం. అంచేత అదే వరవడి అదే స్పీడు మళ్ళీ ఇప్పుడు కనిపించాలి నెంబర్ 1. రెండవది ఏదైతే ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో మొన్న 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 34కి 34 కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుచుకున్నాం. అందుచేత ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా అదే స్పీడ్లో అదే హవాతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి కారణాలు. వీటన్నిటికీ మించి మరొక కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు మన అధికారంలో వచ్చాం 120 రోజులు అవుతూ ఉంది. 120 రోజుల్లోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పక్కన అప్పు తీర్చాలి, అప్పు మీద వడ్డీని తీర్చాలి, మళ్ళీ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మళ్ళీ 5 సంవత్సరాలు గాలి వదిలేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అంటే ఇంత బరువు బాధ్యతలు మన మీద ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారికి తోడుగా నరేంద్ర మోడీ గారు వీరందరి సహకారంతో ఈ సవాళ్ళన్నింటినీ కూడా మనం అధిగమించి ఈవేళ మరి యొక్క 120 రోజుల్లోనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి పెంచినటువంటి పింఛన్ 4000 రూపాయలు, 6000 రూపాయలు, 15000 రూపాయలు మరి పెంచి ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గరే గడప దగ్గర ఇవ్వడం కానీ, 16000 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా మనం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఏదైతే ప్రభుత్వ ఆస్తులే కాదు మన ఆస్తులు కూడా కాజేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతుందో దాన్ని రద్దు చేసి మనందరికీ కూడా స్వేచ్ఛ ప్రసాదించడం కానీ, ఏదైతే 5 సంవత్సరాలు మూత వేసినటువంటి 200 పైబడి అన్నా క్యాంటీన్ ఈరోజు మనం ప్రారంభించి పేదవాడికి రోజంతా కూడా కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా ఏదైతే
శక్తి ఇచ్చిన మన గ్రామ సభలు గాని లేదంటే రేపు 14వ తేదీ నుంచి మరి ఒక వారం రోజులు మరి అన్ని కూడా శంకుస్థాపనలోని ప్రతి గ్రామంలోనూ కూడా ఒక గ్రామ పండుగ మరి కార్యక్రమాలు గాని అంటే నేను ఏది చెప్తున్నానంటే ఇట్లా తక్కువ రోజుల్లోనే ఇన్ని ఇబ్బందులు ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా మరి ఇంత కష్టపడి సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం మరొక పక్కన ఏదైతే రాజధాని ట్రాన్స్ఫర్ ఏదైతే అమరావతి ఉందో దాని వేళ పరిగెత్తిస్తూ దాన్ని పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక పక్క పోలవరం ఏదైతే ఉందో మరి అది మళ్ళీ అభివృద్ధి మాట నుంచి మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయేటువంటి విధ్వంసం ఏదైతే పోలవరంలో సృష్టించాడో దాన్ని మళ్ళీ అధిగమించి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఢిల్లీ పోయారని అంటే మళ్ళీ ఆ పోలవరానికి కానీ అమరావతికి కానీ మళ్ళీ నిధులు తెచ్చి మళ్ళీ ఈవేళ వాటన్నిటికీ కూడా పట్టాలు ఎక్కించి మళ్ళీ మనం పనిచేయడం దాని అంటే ఇట్లా సంక్షేమ అభివృద్ధి ఇంత తక్కువ రోజులు ఇన్ని సవాళ్ళు వచ్చిన మనం పనిచేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరి బురద జల్లేటువంటి కార్యక్రమం మనం కూడా చూశారు వరద లక్ష్మి వరదలు వస్తే ప్రకృతి విపత్తు వస్తే ఎట్లా పనిచేసింది ఈ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బస్సులో 10 రోజులు పడుకొని కలెక్టర్ ఆఫీస్ నుండి తన సెక్రటరీగా మలుచుకొని వారం రోజుల్లోనే మళ్ళీ యథాస్థితిమైన పరిస్థితుల్ని విజయవాడలో తీసుకొస్తే అదే విధంగా వాళ్ళకి పెద్ద ఎత్తున ఎవరైతే నష్టపోయారో ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎవరికి కూడా ఆ మాదిరిగా గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు 25,000 వాళ్ళ అకౌంట్లో పడడం కానీ అదేవిధంగా షాపులు కానీ ఇవి కానీ ఏవైతే నష్టపోయారో వాళ్ళకి అకౌంట్స్లో అమౌంట్స్ పడడం కానీ అదేవిధంగా మోటార్ సైకిల్స్ కానీ టీవీలు కానీ కార్లు కానీ పడవుతే మళ్ళీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ కంపెనీలతోటి మాట్లాడి అవి ఫ్రీగా సర్వీస్ చేసేటట్టు విధంగా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి మళ్ళీ వాళ్ళకి ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మళ్ళీ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇచ్చేటట్టు విధంగా అంటే ఎంత కష్టపడి ఎంత శ్రమించి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేసిందో మొన్న మనందరం కూడా చూసాం దగ్గర దగ్గర 5-6 లక్షల మంది ఒకే ప్రాంతంలో నిరాశ్రయులు అవుతే మరి 10 లక్షల ఫుడ్ ప్యాకెట్లు 15-20 లక్షలు వాటర్ బాటిల్స్ పర్ డే మరి సామాన్యమైన విషయం కాదు ఒక గ్రామంలో ఒక వార్డులో 1000 మందికి 500 మందికి భోజనాలు పెట్టాలంటేనే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు అటువంటిది లక్షలాది మందికి ఫుడ్ అది కూడా మనం వెళ్ళనిటువంటి ప్రాంతం పేకల్లోతు నీళ్ళల్లో ఉన్నటువంటి ప్రాంతంలో పట్టుకెళ్ళేవాళ్ళు అంటే ఇంత కష్టపడి ప్రభుత్వం పనిచేస్తే మరి ఇవాళ ప్రతిపక్షంలో హోదా కూడా లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అంచేత అటువంటి వ్యక్తులకి మరింత బుద్ధి చెప్పాలని అంటే మనం రిలాక్స్ అవ్వకుండా ప్రభుత్వానికి గెలిపించాం మా పని అయిపోయింది అనేటువంటి విధానం కాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీకి అదే రకమైన విజయాన్ని ప్రతి ఎన్నికల్లోనూ అందిస్తూ ఏదైతే ఈ 5 సంవత్సరాలు మరి పట్టి పీడించినటువంటి పోతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి జాడలు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో లేకుండా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకే మీరందరూ కూడా మరి శ్రమించి కష్టపడి మరి మరి పార్టీ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలి